నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ హైటెక్ అమ్మాయి తెలుగు లాక్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను స్పింజ్ బీబీ క్రీమ్ గురించి రివ్యూ చేయబోతున్నాను. స్పింజ్ బీబీ క్రీము ఎలా అప్లై చేసుకోవాలి, అలాగది ఎలా ఉంటుంది మన ఫేస్కి అప్లై చేసిన తర్వాత అనేది నేను డెమో చూపిస్తాను మీకు. అంతకన్నా ముందు, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఒక బెల్ గంట వస్తుంది, దాన్ని కూడా అలా కొట్టండి. అలా కొట్టినట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అందుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు చూపిస్తాను స్పింజ్ బీబీ క్రీమ్ ఎలా ఉంటుందనేది. చూడండి, ఇలా ఉంది స్పింజ్ బీబీ క్రీమ్. మీకు కనిపిస్తుందా? చాలా బాగుంది ప్యాకింగ్, పైన కలర్ కూడా చాలా బాగుంది చూడటానికి. ఇంకా లోపల క్రీమ్ అది ఎలా ఉంటుందనేది చూద్దాము. ఫస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ ఇది. అలాగే ఇది 15 గ్రామ్స్ అన్నమాట ఈ ప్యాకు. 15 గ్రామ్స్ ఇది మనకి 55 రూపీస్కి వస్తుంది. చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది మనకి స్పింజ్ బీబీ క్రీము. మంచి అవైలబుల్ అన్నమాట, ఎవరైనా కొనుక్కోవచ్చు. లోపల ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము క్రీమ్ ఎలా ఉందనేది. లోపల ఇది లైట్గా ఎల్లో కలర్లో ఉంది, మీకు కనిపిస్తుందా? క్రీమ్ అయితే చూడటానికి లోపల చాలా బాగుంది, ఎల్లోయిష్గా ఉంది కలర్ మాత్రం. చూస్తున్నారా మీరు, ఇది మన డార్క్ స్పాట్స్ని కవర్ చేస్తుంది, అలాగే మంచి సన్ ప్రొటెక్షన్గా కూడా యూజ్ అవుతుంది స్పింజ్ బీబీ క్రీమ్. ఇది మన ఫేస్ మీద నేను అప్లై చేసి ఎలా ఉంది మన స్కిన్కి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఫేస్ క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, నేను ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే బీబీ క్రీమ్ అప్లై చేసేటప్పుడు మాయిశ్చరైజింగ్ అప్లై చేయాలి. ఒకవేళ మాయిశ్చరైజర్ లేకపోతే అలోవెరా జెల్ అయినా పర్లేదు, అదైనా అప్లై చేయాలి. తర్వాత స్పింజ్ బీబీ క్రీమ్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇది మేకప్ కాదు, కానీ జస్ట్ రివ్యూ కాబట్టి నేను మాయిశ్చరైజింగ్ జస్ట్ అప్లై చేసి మీకు చూపిస్తాను మన స్కిన్లో ఎలా కలిసిపోతుందా, అబ్జర్వ్ అవుతుందా లేదా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను అప్లై చేసుకున్న తర్వాత మనకైతే స్పింజ్ బీబీ మీద మంచి బ్రైటనింగ్ అండ్ బ్యూటీ ఫెయిర్నెస్ క్రీమ్ అని ఉంది. ఇది మన స్కిన్కి సెట్ అవుతుందా ఎలా ఉందనేది నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఫేస్కి అంతా అప్లై చేశాను, అలాగే నెక్కు కూడా అప్లై చేసుకోండి. ఫేస్ అంతా ఇలా కలిసిపోయే వరకు మీరు ఇలా క్రీమ్ని అప్లై చేయండి. మనకి మాయిశ్చరైజింగ్ ఏంటంటే, మంచిగా మనం క్రీమ్ అప్లై చేసిన తర్వాత మంచిగా బ్లెండ్ అయిపోతుంది అన్నమాట ఫేస్లోకి. అలాగే ఎక్కువసేపు కూడా మన బీబీ క్రీమ్ అనేది మన ఫేస్ మీద ఎక్కువసేపు ఉంటుంది. ఫస్ట్ మీరు మాయిశ్చరైజింగ్ ఇలా మీ ఇయర్స్కి కూడా అప్లై చేయండి, మీ నెక్ టోటల్గా మాయిశ్చరైజింగ్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఒక 3 or 4 మినిట్స్ వెయిట్ చేయండి. మాయిశ్చరైజింగ్ అనేది మనం అప్లై చేసే బీబీ క్రీము ఎక్కువసేపు ఉండటానికి ఒక మంచి లేయర్ లాగా యూజ్ అవుతుంది. సో మాయిశ్చరైజింగ్ తప్పనిసరిగా యూజ్ చేయండి. నెక్స్ట్ నేను ఒక 3 or 4 మినిట్స్ తర్వాత వెయిట్ చేసి ఆరిపోయిన తర్వాత బీబీ క్రీమ్ అప్లై చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు ఆరిపోయింది నా ఫేస్ అంతా నీట్గా. ఇప్పుడు స్పింజ్ అప్లై చేద్దాము క్రీమ్ అనేది నా ఫేస్కి. కొంచెం క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నా కదా, స్మాల్ క్వాంటిటీ సరిపోతుంది, ఎక్కువ తీసుకోవద్దు. ఇలా మీరు ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఎలా అప్లై చేస్తారో మీ ఫేస్కి, అలానే ఈ క్రీమ్ కూడా ఫేస్ అంతా ఇలా డాట్స్గా అప్లై చేయండి. పైన టోటల్గా నెక్ దగ్గర చెవులకు కూడా పెట్టండి, ఎక్కడ ఏది అవాయిడ్ చేయొద్దు. ఇలా ఫేస్ మీద మొత్తం డాట్స్ పెట్టేసుకొని నెక్ దగ్గర కూడా అలాగే, ఇప్పుడు మొత్తం మన ఫేస్కి బ్లెండ్ అయ్యేలాగా అప్లై చేద్దాము. మనం ఫెయిర్నెస్ క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ అంతే అలాగే అప్లై చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫేస్ మొత్తం కలిసిపోయే వరకు ఇలా అప్లై చేయండి. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను, బీబీ క్రీమ్ అనేది ఎప్పుడైనా అప్లై చేయాలనుకుంటే ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి మాత్రమే యూజ్ చేయండి. ఇది ఫెయిర్నెస్ క్రీమ్ కాదు, ఇది బీబీ క్రీమ్ అన్నమాట. సో మీరు డైలీ మాత్రం యూజ్ చేయొద్దు, అసలు మన స్కిన్కి మంచిది కాదు. ఎప్పుడైనా మాత్రమే యూజ్ చేయండి బీబీ క్రీము. ఫేస్ అంతా నేను అప్లై చేసుకున్నాను, నాకైతే మంచిగానే బ్లెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నా స్కిన్ను. ఇంతకు ముందుకి నేను బీబీ క్రీమ్ అప్లై చేసిన తర్వాతకి
చాలా తేడా కనిపిస్తుంది, చాలా వైటనింగ్గా ఉంది. అలాగే నా డార్క్ స్పాట్స్ కూడా చాలా కవర్ అయిపోయాయి, ఎక్కడా కూడా నాకు డార్క్ స్పాట్స్ కనిపించట్లేదు. అలాగే చాలా ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా కూడా అనిపిస్తుంది. నాకైతే స్పింజ్ బీబీ క్రీమ్ చాలా బాగా అనిపిస్తుంది, ఫేస్లో కూడా చాలా బాగా అబ్జర్వ్ అయ్యింది మన స్కిన్లోకి. ఆయిలీగా కూడా ఏమంతగా అనిపించట్లేదు నా స్కిన్కి, చాలా బాగుంది. అప్లై చేసినాక మీరు చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత వైటనింగ్గా బ్రైటనింగ్గా ఉందో. అలాగే నాకు పింపుల్స్ కానివ్వండి, డార్క్ స్పాట్స్ కానివ్వండి, ఐ డార్క్ సర్కిల్స్ కానివ్వండి ఏవీ లేవు. బాగా కవర్ చేసింది బీబీ క్రీమ్ స్పింజ్. నేనైతే స్పింజ్ బీబీ క్రీమ్ సూపర్ చాలా బాగుందని చెప్తాను. సో మీరు కూడా ఖచ్చితంగా బై చేసి అప్లై చేసుకోండి మీ ఫేస్కి. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది, అలాగే బ్లెండింగ్ కూడా చాలా బాగుంది ఫేస్. చూసారు కదా ఫ్రెండ్స్ స్పింజ్ బీబీ క్రీమ్ ఎలా ఉందనేది, ఫేస్లో చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది, చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇన్స్టెంట్గా ఎంత గ్లోయింగ్గా చూపిస్తుందో చూడండి ఫేస్. అంతకుముందుకి మనం బీబీ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఫేస్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో గమనించండి మీరే, చాలా బాగుంది. అండ్ ప్రతి స్కిన్ టోన్కి ఎవరికైనా సెట్ అవుతుంది ఇది, అంటే చాలా బాగా బ్లెండ్ అవుతుంది మన ఫేస్లోకి అన్నమాట, చాలా బాగుంది. దీన్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇది డైలీ కాదు, మీరు ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి ఎక్కడికైనా అకేషన్స్ ఉన్నప్పుడు మీరు దీన్ని యూజ్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. క్రీమ్ అయితే చాలా బాగుంది, స్పింజ్ బీబీ క్రీమ్ అన్నమాట ఇది, చాలా బాగుంది. ఫేస్లో కూడా చాలా బాగా స్ప్రెడ్ అయింది అన్నమాట, ఫేస్కి మంచి గ్లోయింగ్ ఇచ్చింది. మనకి ఇంకా ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా చాలా ఈజీగా కవర్ చేస్తుంది అన్నమాట, అస్సలు ఎక్కడ మీకు అవి చూపించదు. స్కిన్ కూడా చాలా అందంగా గ్లోయింగ్గా ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి స్పింజ్ బీబీ క్రీము. నాకైతే చాలా బాగా అనిపించింది స్పింజ్ బీబీ క్రీము. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇంకా ఏంటంటే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది కూడా నాకు తెలియాలి కదా. సో ఫ్రెండ్స్ బాయ్.